మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం సామాన్యులం అనే ఈ ఆలోచనను ముందు తీసివేయండి ఎవరూ సామాన్యులు కాదు ప్రతి ఒక్కరిలో ఆ పరమాత్మ అంశం ఉంటుంది మనలో బలహీనతలు ఉన్నాయి దానివల్ల కొన్ని పొరపాట్ల వల్ల మనల్ని మనం చిన్నవారిగా భావిస్తాం కానీ దాన్ని మరచిపోండి నేను ఆ పరమాత్మ అంశను ఇంత మాత్రం గుర్తుంచుకోండి సిద్ధాంతపరంగా కూడా దీన్ని గుర్తుంచుకోండి మీ మీద మీకు విశ్వాసం లేదంటే నేను అంగీకరిస్తాను కానీ వారు ఉన్నప్పుడు వారి మీద విశ్వాసంతో నడవండి ఆ భగవంతుడు ఉన్నాడు అన్నీ సంభవిస్తాయి వారిపై విశ్వాసం ఉంచండి ధ్యానం విషయానికి వస్తే మనం ఎందుకు ధ్యానిస్తున్నాం ఈ విషయంపై శ్రద్ధ వహించాలి ధ్యానం చేయడానికి గల కారణం ఏమిటి ఏం పొందాలనుకుంటున్నారు ఎలా తయారవ్వాలనుకుంటున్నారు కొందరు ఉత్సుకతతో ధ్యానం చేస్తారు ఇంకొందరు ధ్యానం చేసి ఏదైనా పొందాలనుకుంటారు మరికొందరు ఒక విధంగా తయారవ్వాలని ధ్యానం ప్రారంభిస్తారు వారికి కొంత మార్పు కావాలి ఒక్కొక్కరి స్థితి అలాగే పురోగతి ఒక్కొక్క రకంగా ఉంటుంది కొందరు జిజ్ఞాసులుగా ఉంటారు సరే పద కాన్హా ఆశ్రమంలో ఏమి నేర్పిస్తారో ఒకసారి చూద్దాం అని వస్తారు రెండో రకం వారు కొంత అనుభూతి చెందాలని వస్తారు పద వెళదాం కొంత అనుభూతి పొందుదాం అని భావిస్తారు మూడో రకం వారు ఒక విధంగా తయారవ్వాలని వస్తారు ఎవరైతే రెండు లక్ష్యాలతో ఉంటారో అనుభూతి చెందాలనుకుంటారో కొంత మార్పు రావాలని కోరుకుంటారో వారు తమ హృదయాన్ని సంపూర్ణంగా తెరచి ఉంచాలి ఓ భగవంతుడా నీ అనుగ్రహంతో ఈ ధ్యానం కొరకు వచ్చాం ఏం జరిగినా అది మీకే వదిలిపెడుతున్నాను నాకు ఏమీ తెలియదు ఈ భావన మనలో ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం నాకు అన్నీ తెలుసు నాకు అన్నీ వచ్చు అనే అహంకారం ఎప్పుడు మొదలవుతుందో అప్పుడు ఆ పరిస్థితుల్లో మనం ఏమీ నేర్చుకోలేము పిల్లలు జిజ్ఞాసులుగా ఉంటారు వారి హృదయం తెరిచి ఉంటుంది వారిలో మేమంతా నేర్చేసుకున్నాం అనే భావం ఉండదు నేర్చుకోవాలనే ఆకాంక్ష వారిలో ఎక్కువగా ఉంటుంది అటువంటి తపన మన హృదయంలో ఉండాలి ఇది రెండవ విషయం జీవిత లక్ష్యం ఏమిటి ఆ లక్ష్య ప్రాప్తి కొరకు మనలో తపన ఉండాలి తపన లేకుండా ఈశ్వర ప్రాప్తి ఎన్నటికీ జరగదు ఉదయం మనం చేసే ధ్యానం కొరకు రాత్రి నుండి సిద్ధమవుతాం యోగ నిద్రలో పడుకుంటాం అంటే ఏమిటి అది మనం ముందు నేర్చుకోవాలి పేలే ప్రార్థన నిద్రపోబోయే ముందు మనం భగవంతుని ప్రార్థించి తెలియక చేసిన తప్పులకు క్షమాపణ అడగాలి మరలా అటువంటి తప్పులను చేయకుండా నాకు శక్తిని ప్రసాదించండి అని వారి సహాయాన్ని అర్థించాలి మనం సరైన విధంగా చేసిన పనులను ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి వాటిని ఇంకా మెరుగ్గా ఎలా చేయగలను అని ఆలోచించాలి తప్పు చేసిన వాటికి క్షమాపణ జరగకుండా సంకల్పం అప్పటికే జరిగిపోయిన సరైన విధంగా చేసిన పనులను నేను మెరుగ్గా మరలా ఎలా చేయగలను ఈ విషయాలన్నీ మనం అంతరంగంలో ఆ పరమాత్మతో సంభాషిస్తాం అలాగే మనం అమ్మ ఒడిలో పడుకున్నట్లుగా ఆ పరమాత్మ ఒడిలో పడుకుని నిద్రించాలి ఆ విధంగా ఆలోచించి నిద్రించడం మంచిది శాంతి ప్రశాంతతతో గాఢ నిద్ర పడుతుంది ఎందుకంటే మనం క్షమాపణ అడిగాం మనం క్షమాపణ అడగనంత వరకు భౌతిక ప్రపంచం కొరకు అనవసర విషయాల వస్తువుల కొరకు తపన ఉంటుంది ఆ భగవంతుని సంతోష పెట్టాలంటే ఆ తపన వేరుగా ఉంటుంది మనం ఈ భావనతో ఆ భగవంతుని ఒడిలో నిద్రించి ఉదయం లేవగానే ధ్యానం చేయాలి నిద్ర లేవగానే ధ్యానం చేస్తాను అనే ఈ భావనలో మనం నిద్రించాలి సరైన విధంగా ధ్యానం చేస్తాను ఉదయం యొక్క నిరీక్షణలో ఉన్న ఆనందం దాన్ని పొందడంలో ఉండదు కవులు అలాగే చెప్పేవారు అది వాస్తవం కూడా ఉదయం ధ్యానం కోసం మనం సంసిద్ధులమైనప్పుడు ఈశ్వరమయంగా నిద్రించి ఉదయాన్నే ధ్యానం ప్రారంభిస్తాం ప్రార్థన పూర్తవగానే ధ్యానం ప్రారంభించి ధ్యానంలో మునిగిపోతాం మన గురుమహారాజు గారి అనుగ్రహం వలన మనకు ప్రాణాహుతి లభిస్తుంది దాని వలన మన ధ్యానం పురోగమిస్తుంది ఈ అనుభూతులు ప్రతిసారి ప్రతిరోజు వేరువేరుగా ఉంటాయి మీ అనుభవాలను డైరీలో పొందుపరచటం ఎంతో ముఖ్యం ఎందుకంటే ఈ అనుభవాలు అన్నీ చాలా సూక్ష్మంగా ఉంటాయి ఈ రోజు ఉదయం పొందిన అనుభవాన్ని సాయంత్రానికి మరచిపోతారు నిన్న పొందిన అనుభవం మీకు గుర్తుందా లేదు కదా అందుకే డైరీలో రాసి ఉంచుకోవడం ముఖ్యం మనకు కలలు కూడా వస్తుంటాయి ఒక్కొక్కసారి చాలా గాఢమైన కళలు కూడా వస్తూ ఉంటాయి ఆనందం కలిగిస్తుంటాయి అయితే ఉదయం నిద్రలేచిన తర్వాత గుర్తు తెచ్చుకుందాం అని ఎంత ప్రయత్నించినా ఆ కల గుర్తుకురాదు మరచిపోతాం ధ్యానంలో పొందే అనుభవం అంతకన్నా సూక్ష్మంగా ఉంటుంది ఆ అనుభవాన్ని పట్టి ఉంచడం ముఖ్యం ధ్యానం తరువాత కనీసం రెండు నుంచి ఐదు నిమిషాల పాటు కళ్ళు మూసి ఉంచండి కొంతమంది అణచిపెట్టి ఉంచిన స్ప్రింగులలాగా కూర్చుని ఉంటారు ధ్యానం ముగిసిన విని వెంటనే లేచి వెళ్ళిపోతూ ఉంటారు మాటలు మొదలు పెడతారు గప్పాలు కొడుతుంటారు అటువంటి వారు అసలు ధ్యానం ఎందుకు చేయాలి ఒకవేళ ధ్యానం అయిన వెంటనే చురుకుగా ఇతర వ్యాపకాలలో నిమగ్నం అయ్యామంటే ధ్యాన స్థితి నాశనం అవుతుంది సరళమైన ఉదాహరణ చెప్పాలంటే మనం ఇంటికి కాంక్రీట్ వేసినప్పుడు దాన్ని తడిగా ఉంచాలి అందుకే ఇరవై నాలుగు గంటలు దానిపై నీళ్లు చల్లుతూ ఉంటాం అప్పుడే అది చక్కగా సర్దుకుంటుంది కొత్త కాంక్రీట్పై నడిస్తే ఏమవుతుంది ముద్రలు పడతాయి అది పాడైపోతుంది గట్టి గట్టిపడాలంటే ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది మన అంతరంగ స్థితి అంతకంటే సూక్ష్మంగా ఉంటుంది అది చాలా కోమలంగా ఉంటుంది ఆలోచనలతోనే ఆ స్థితి అంతమైపోతుంది ఆలోచనల శరాఘాతం ఆ స్థితిని అంతం చేసేస్తుంది అందుకే ధ్యానం అనంతరం కనీసం ఐదు నిమిషాల పాటు అలాగే కూర్చొని ఆ ధ్యాన స్థితిని కొనసాగించండి తరువాత మీ రోజువారీ కార్యక్రమాలకు ఆ ధ్యాన స్థితిని వ్యాపింపచేయండి ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఒక సందేహం వస్తుంది అసలు మనం ఎందుకు ధ్యానం చేస్తున్నాం ఆ ఎరుక ఉండాలి రెండవది మనం ఏ ధ్యేయం కొరకు ధ్యానం చేస్తూ ఉన్నామో ఆ ధ్యేయం సాధించాలి అన్న తపన ఉండాలి ధ్యానం దేనిపై చేయాలి సూక్ష్మాతి సూక్ష్మమైన విషయంపై ధ్యానం చేయాలి కఠినమైన వస్తువుపై ధ్యానం చేస్తే మనం కూడా కఠినులుగా తయారవుతాం సూక్ష్మ విషయంపై ధ్యానం చేస్తే మనం కూడా సూక్ష్మంగా రూపాంతరం చెందుతాం ఈ ప్రపంచంలో ఈశ్వరుని కంటే సూక్ష్మమైన విషయం ఏముంటుంది అయితే మనం ధ్యానం కూడా చేయలేనంత సూక్ష్మంగా మన ధ్యాన విషయం ఉండకూడదు దాని గురించి ఆలోచించలేనంత సూక్ష్మంగా కూడా ఉండకూడదు అందుకే మనం మన హృదయంలో ఒక దివ్య ప్రకాశం ఉంది అన్న ఆలోచనతో ఆ జ్యోతిపై ధ్యానిస్తాం ఆ ప్రకాశాన్ని చూడాలి అని అనుకోకుండా మన హృదయంలోనే దివ్య ప్రకాశం ఉంది అన్న తలంపుతో ధ్యానం చేస్తాం ఆ ప్రకాశాన్ని చూడటానికి ప్రయత్నించకూడదు ధ్యానం చేసే సమయంలో చాలా మంది ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు ఆలోచనలు వచ్చినప్పుడల్లా అవి పోవడానికే వచ్చాయని భావించి మెల్లగా మన మనస్సును తిరిగి ఆ దివ్య ప్రకాశం దిశగా మళ్లించాలి ఆలోచనలతో కుస్తీ పడుతూ ఉంటే అవి మనల్ని ఇంకా తమ వైపు లాగేస్తూ ఉంటాయి ఆలోచనలతో పోట్లాడే కొద్దీ అవి మనల్ని ఇంకా గట్టిగా పట్టుకుని వేలాడుతూ ఉంటాయి వాటిని నిర్లక్ష్యం చేయండి నేను చెప్పినట్లుగా ధ్యాన స్థితిని పట్టి ఉంచండి హృదయంతో అనుసంధానం కొనసాగించండి ధ్యానానంతరం మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆ ధ్యాన స్థితిని అలాగే కొనసాగనివ్వండి ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా అదే కోమల స్థితిని కొనసాగిస్తూ మాట్లాడండి ధ్యానంలో ఏ స్థితిని అయితే పొందామో ధ్యానానంతరం తెరచి ఉన్న కళ్ళతో కూడా అదే స్థితిని కొనసాగించవచ్చు అది ఎలా జరుగుతుంది మన స్వరంలో కూడా ఆ దివ్యభావం కోమలత్వం ఉన్నప్పుడు అది జరుగుతుంది ఎప్పుడూ సేవ చేయాలనే తలంపు కలిగి ఉండడం ముఖ్యం అయితే మనం మనుషులను కాదు ఆ పరమాత్మను సేవిస్తున్నామని గుర్తుంచుకోండి ఎవరికైనా సహాయం చేయాలంటే చెయ్యండి కానీ అది కూడా ఈశ్వరేచ్ఛ అని భావించండి అలా భావించడం వలన పరస్పర అనురక్తి కొంత బలహీనం అవుతుంది ఈ అనుబంధాలు అనే పంజరంలో మనం బందీలుగా ఉన్నాం ఫలానా వ్యక్తికి నేను సహాయం చేశాను అతను కూడా నాకు సహాయం చేయాలి అనే ఇలాంటి లెక్కలన్నీ సమసిపోతాయి మనం ఎప్పుడు ఎలాంటి సేవ చేసినా మనం ఇక్కడికి వచ్చింది ఆ సేవ కోసమే కదా ఆ సేవ ఈశ్వరునికి చెందుతుంది అని భావించాలి అటువంటి భావంతో సేవ చేసినప్పుడు మీరు చేసింది చిన్న కార్యమే అయినప్పటికీ ఆ చిన్న కార్యం కూడా ఈశ్వర ప్రకాశంతో నిండి ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక పూజ్య భావం ఉంటుంది అంతెందుకు మనం చేసే ప్రతి పని పూజగా మారుతుంది ప్రతి పనిలోనూ ఆ ధ్యాన ప్రభావ విస్తృతి కనిపిస్తుంది